ఈరోజు మనం వర్షాకాలంలో పశువులలో వచ్చే వ్యాధుల గురించి వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. వర్షాకాలంలో పశువులలో వ్యాధులు ఎందుకు ఎక్కువగా సంక్రమిస్తాయి? దానికి ఏంటి కారణాలు? వర్షాకాలంలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, బయట వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. పాకలలో చూసుకున్నట్లయితే పాకలలో వ్యర్థాలు, పశువుల యొక్క వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలు అవన్నీ ఎక్కువ ఉండడం వలన, పశువులను దగ్గర దగ్గరగా కట్టేయడం వలన వాటి శ్వాసలో నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ కలుపుకొని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు వాటికి ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడికి ఏమాత్రం కారణమైనా ఈ ఒత్తిడి కారణాల వలన వివిధ రకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, సంఖ్యలో వృద్ధి చెంది అవి వివిధ రకాలైన డిసీజెస్ని కలుగజేయడానికి ఆస్కారం ఉంది. అది ఒక రీజన్. రెండవ రీజన్, పశువుల పాకల చుట్టూ మురుగు నీటి నిల్వలు ఉండడం వలన అవి వివిధ రకాల దోమలు, ఈగలు వృద్ధి చెందడానికి సహకరిస్తాయి. ఈ దోమలు, ఈగల ద్వారా వివిధ రకాలైన జబ్బులు వ్యాపించడానికి ఆస్కారం ఉంది. మూడవది, పశువులకు పెట్టే దాణాలో తేమ శాతం పెరగడం వలన కొన్ని రకాలైన శిలీంధ్రాలు వృద్ధి చెంది, ఇలాంటి శిలీంధ్రాలతో కూడిన దాణా పశువులకు ఇవ్వడం వలన వాటికి శిలీంధ్రాల జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఐదవది, వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న చెరువులు లేదా కుంటల చుట్టూ నత్తలు పెరిగే అవకాశం ఉంది. ఈ నత్తల ద్వారా కూడా కొన్ని రకాలైన నులుపురుగులు పశువులకు సంక్రమిస్తాయి. ఈ నులుపురుగులు, ఫర్ ఎగ్జాంపుల్ పొట్టజలగ వ్యాధి, పశువులలో వచ్చే పొట్టజలగ వ్యాధి నత్తల ద్వారా వ్యాప్తి చెంది దాని పొట్టలలో పశువుల పొట్టలలో ఉండి వ్యాధిని కలుగజేస్తాయి. ఇప్పుడు మనం వర్షాకాలంలో వచ్చే వ్యాధులలో మొదటిది గొంతువాపు వ్యాధి. గొంతువాపు వ్యాధి ముఖ్యంగా 6 నుంచి 12 మాసాల వయసు ఉన్న పశువులలో చూస్తాము. దీనికి కారణమైన వ్యాధికారక జీవులు ఇవి అంటే పాస్చురల్లా మల్టోసిడా అనే వ్యాధికారక జీవులు పశువుల యొక్క గొంతు భాగంలో సాధారణంగా తక్కువ సంఖ్యలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే పశువు ఒత్తిడికి గురి అవుతుందో, ఉదాహరణకు రవాణా, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆ పశువును తీసుకెళ్ళినప్పుడు దానికి ఒత్తిడి కలుగుతుంది, లేదా సమతుల ఆహారం ఇవ్వనప్పుడు, లేదా ఉష్ణోగ్రతలో తేడాలు వచ్చినప్పుడు, ఇలాంటి ఏ రకమైన ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి గొంతువాపు వ్యాధి వచ్చే ఆస్కారం ఉంది. పశువుల గొంతులలో ఉండే ఈ పాస్చురల్లా మల్టోసిడా సంఖ్యలో వృద్ధి చెంది జబ్బు కలగడానికి అవకాశం ఉంది. ఈ జబ్బులో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడము, అధిక ఉష్ణోగ్రతలు ఉండడము, అంటే 106 డిగ్రీల నుంచి 107 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండడము, తర్వాత గురక రావడము, శ్వాస తీసుకునేటప్పుడు గురుగురని సౌండ్ రావడం, శబ్దాలు రావడము, అనిమల్ జంతువు యొక్క కంట్లో నుంచి, నోట్లో నుంచి, ముక్కులో నుంచి స్రావాలు కారడము, అటు ఇటు తిరగడము, ఇలాంటివన్నీ మనం ఈ జబ్బు లక్షణాలుగా చూడొచ్చు. ఇంత తీవ్రత ఎక్కువ ఉన్న లక్షణాలున్న పశువులు 12 నుంచి 24 గంటల లోపల చనిపోతాయి. సో వ్యాధి తీవ్రత ఎక్కువ, మన ట్రీట్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లోనే, అంటే పశువుకి ఉష్ణోగ్రత రికార్డ్ అయిన స్టేజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పశువు బతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వ్యాధిని నిర్ధారించడానికి మనం రక్త పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. పశువుకి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం తీసుకున్నట్లయితే దానిని పరీక్ష చేసిన ద్వారా పాస్చురల్లా మల్టోసిడాను నిర్ధారించవచ్చును. ఇకపోతే చికిత్సలో చాలా రకాలైన యాంటీబయాటిక్స్ ఉన్నాయి. టెట్రాసైక్లిన్స్, సల్ఫానమైడ్స్, సెఫలోస్పోరిన్ వంటి అధునాతన యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి మనం ఈ జబ్బుకి ఈ తీవ్రతను తగ్గించవచ్చు మరియు ఈ జబ్బుని కంట్రోల్ చేయొచ్చు. ఇకపోతే నివారణ చర్యలు, ఈ జబ్బు రాకుండా ఏం చేయగలము? 1, పశువుని ఒత్తిడికి గురి చేయకుండా చూసుకోవడము, దానికి సంబంధించిన అవగాహన కలిగి ఉండడము. 2, సమతుల ఆహారం అందించడము. 3, వ్యాక్సినేషన్, టీకాలు అందుబాటులో ఉన్నాయి,
ఆరు నుంచి 12 మాసాల వయసు వచ్చిన అన్ని పశువులకు టీకాలు వేసుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ టీకాను వేసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెంది ఇలాంటి జబ్బులని మనం నివారించవచ్చు. ఇకపోతే రెండవ వ్యాధి కురం వ్యాధి. కురం వ్యాధి అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. కురం వ్యాధి ఒక్కొక్కసారి పశువులు జ్వరంతో బాధపడుతూ కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నెమ్మదిగా నడవడము, పైకి లేవలేకపోవడము ఇలాంటి లక్షణాలు ప్రదర్శిస్తాయి. 3 నుంచి 4 రోజుల వరకు ఇలాంటి లక్షణాలు ఉండి తర్వాత నార్మల్గా అయిపోతాయి. అంటే మనం ఏమీ చికిత్స ఇవ్వకపోయినా దానికవే నార్మల్గా అంటే మామూలు స్థితికి వచ్చేయడము. ఇలాంటి మళ్ళీ 3 రోజుల తర్వాత అదే రకమైన లక్షణాలు చూడడము. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యాధిని కురం వ్యాధి అంటారు. ఇది ఒక వైరల్ ఫీవర్. దీని ఇంగ్లీష్లో ఎపిమరల్ ఫీవర్ అని కూడా అంటారు. ఇది ర్యాబ్డో వైరస్ అనే వైరస్ వలన వస్తుంది. దోమల కాటు వల్ల లేదంటే దోమలు ఈగల వల్ల ఇది ఒక పశువు అంటే అనారోగ్యంగా ఉన్న పశువు నుంచి ఆరోగ్యంగా ఉన్న పశువుకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధిలో లక్షణాలు ఇప్పుడు చెప్పుకున్న విధంగా అధిక ఉష్ణోగ్రతలు, కాళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడవడానికి సహకరించకపోవడం, పశువు పైకి లేవడానికి నెమ్మదిగా లేవడం, లేవలేకపోవడం, కష్టంగా ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ మనం ఈ వ్యాధిలో చూడవచ్చు. ఒక్కొక్కసారి మెడకండరాలు పట్టివేయడం వల్ల మేత కూడా సరిగ్గా తినలేని పరిస్థితి వస్తుంది. నీరసం అయిపోవడము, ఆకలి ఉండదు, బలహీనంగా అయిపోవడము గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమైనా తాగించడానికి మందులు అవి తాగించడానికి ప్రయత్నించినప్పుడు మెడకండరాలు గట్టిగా పట్టేయడం వలన అది మనం తాగించినవి గొంతులోకి పోవడమో లేకపోతే ఊపిరితిత్తులోకి పోవడం వలన న్యూమోనియా కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇలా న్యూమోనియా వచ్చిన పశువులు త్వరగా చనిపోతాయి. సో అలాంటప్పుడు తాగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని తాగించవలను. ఇది ఎపిమరల్ ఫీవర్ లేదా కురం వ్యాధి అంటారు. దీనికి చికిత్స వ్యాధి లక్షణాలను బట్టి చేసుకోవాలి. వ్యాధి లక్షణాలు అనగా జ్వరం ఉంది, జ్వరానికి యాంటీపైరటిక్స్, యాంటీబయాటిక్స్, నొప్పులు, కండరాల నొప్పులు వాటికి అనాలజెసిక్స్, దాంతోపాటు కార్టికోస్టెరాయిడ్స్ ఇలాంటివి వాడుకోవాలి. ఈ వ్యాధి లక్షణాలు ఈ చికిత్స ద్వారా ఖచ్చితంగా తీవ్రతరం నుంచి తగ్గించబడతాయి. ఈ వ్యాధిలో మరణించే శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వ్యాధిని నివారించే పద్ధతులు, ముఖ్యంగా ఈ వ్యాధి దోమల వల్ల వ్యాపిస్తుంది కాబట్టి పరిసరాల చుట్టూ దోమలు, నీటి కుంటలు, నిల్వ నీటి కుంటలు లేకుండా చూసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. లేదా రాత్రిపూట వేపాకుని మండించడం వలన పశువుల పాకల చుట్టూ వేపాకు పొగ వేయడం ద్వారా కూడా మనం దోమల్ని నివారించవచ్చు. దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి కాకుండా చూడవచ్చు. పశువు అధిక ఉష్ణోగ్రత ఉండి తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు త్వరగా జీర్ణమయ్యే సమీకృత దాణాను అందించడం ద్వారా పశువు నీరస పడిపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. జబ్బవాపు వ్యాధి గురించి తెలుసుకుందాం. జబ్బవాపు వ్యాధి, దీన్నే సొప్పవాపు వ్యాధి అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా బాగా బలిష్టంగా ఉండి 6 నెలల వయసు ఉన్న యుక్త వయసులో ఉండే పశువులలో ఎక్కువగా గమనించవచ్చు. దీనికి కారణమైన క్రిమి సూక్ష్మజీవి క్లాస్ట్రీడియం చోవై. ఇది ఎక్కువగా మట్టిలో ఉంటుంది. వర్షాకాలంలోనే ఎందుకు వస్తుంది అంటే మట్టితో కలుషితమైన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా లేదా పశువుకు ఏదైనా గాయమైనప్పుడు ఆ గాయం మట్టితో కలవడం వలన మట్టిలో ఉండే సూక్ష్మజీవులు గాయంలోకి ప్రవేశించి శరీరంలోనికి ప్రవేశించి లక్షణాలను చూపిస్తాయి. ఇది దీన్నే సొప్ప వ్యాధి లేదా జబ్బవాపు వ్యాధి అంటారు. ఎందుకు జబ్బవాపు వ్యాధి అంటారంటే ఇది సూక్ష్మజీవి నేరుగా పెద్ద కండరాలలోనికి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందుతుంది కాబట్టి దీన్ని జబ్బవాపు వ్యాధి అంటారు. దీనిలో లక్షణాలు అధిక జ్వరం అంటే 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం ఉంటుంది, ఆకలి లేమి, మేత తినలేకపోవడము, నీరసము, బలహీనం అయిపోవడము ఇలాంటి లక్షణాలను గమనిస్తాము. ముక్కు నుండి, నోటి నుండి, కంట్లో నుండి నీరు కారడము, కళ్ళు ఎర్రబారడము ఇలాంటి లక్షణాలని మనము ఇందులో గమనించవచ్చు. ముఖ్యంగా సూక్ష్మజీవి పెద్ద అంటే కండరాలు అంటే షోల్డర్స్ మజిల్స్ లేదంటే తొడ కండరాలలోకి
ప్రవేశిస్తుంది కాబట్టి గాయం ద్వారా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్రగా ఆ కండరాలు ఎర్రగా అవడము, వాచిపోవడము, పట్టుకుంటే కరకరాని శబ్దాలు రావడము, కొన్ని రోజుల తర్వాత పశువు కుంటడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి లక్షణాలు ఉన్న వ్యాధిని జబ్బవాపు వ్యాధి అంటారు. ఆ తర్వాత ఇది ఎలాగో నీరసం ఇచ్చిపోతుంది కాబట్టి ఆ టైంలో మనం సమీకృత దాణాలు, సపోర్టివ్ కేర్ అంటే వివిధ రకాలైన విటమిన్స్, ఖనిజ లవణాలు ఇచ్చినట్లయితే, అలాంగ్ విత్ అంటే యాంటీబయాటిక్స్తో పాటు ఇవన్నీ ఇచ్చినట్లయితే పశువును చికిత్స ద్వారా జబ్బును తగ్గించుకోవచ్చు. ఈ ఇలాంటి జబ్బవాపు వ్యాధికి చికిత్స వ్యాధి ప్రారంభంలోనే జరగాలి. పెన్సిలిన్స్, ఆక్సిటెట్రాసైక్లిన్స్ వంటి యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. దాంతోపాటు యాంటీహిస్టమిన్స్, యాంటీపైరెటిక్స్ లేదా కార్టిజోన్స్ లేదా డెక్స్ట్రోజ్ వంటి సెలైన్లు కానీ ఇచ్చినట్లయితే పశువును వ్యాధి తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు. నివారణ చర్యలు, ఇది తొలకరిలో వచ్చే వ్యాధి కాబట్టి తొలకరి ప్రారంభానికి ముందే వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా ఈ జబ్బును నివారించుకోవచ్చు. వ్యాక్సిన్స్ రకరకాలైన వ్యాక్సిన్లు అవైలబిలిటీలో ఉన్నాయి. వాటిని ముందుగానే వేసుకోవడం వలన అది కూడా 6 నుంచి 12 మాసాల వయసులో ఉండే పశువులకు వేసుకోవడం ద్వారా మనం ఈ జబ్బును నివారించవచ్చు. మట్టితో ఆహారం కలుషితం కాకుండా చూసుకోవడం వలన, కలుషితం కాని ఆహారం పశువులకు ఇవ్వడం ద్వారా మనం ఈ జబ్బుని నివారించవచ్చు. మీ అభిప్రాయాలు తెలియచేయడానికి మా చిరునామా డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం పున్నమ్మతోట, విజయవాడ, 520010. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియచేయడానికి జీమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivijaye, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.